ఆలయాల వద్ద భారీగా భక్తులు క్యూ కట్టారు. తిరుమలలో కూడా వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకోజా నుంచి ఆలయాల వద్ద భారీగా భక్తులు క్యూ కట్టారు. ఇక తిరుమలలో కూడా వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు పోటెత్తారు. ఇక ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరింత సమాచారం మా ప్రతినిధి కామేష్ అందిస్తారు. కామేష్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా వెంకటేశ్వర విష్ణు ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయని చెప్పచ్చు. దీనికి సంబంధించి గోవిందనామంతో అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ కూడా జనాలతో మారుమోగుతుందని చెప్పచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం విజయవాడ బ్రాహ్మణి స్ట్రీట్లో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మాత్రం ఇప్పుడే మన దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. మనం విజయంలో చూస్తున్నాం దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. దర్శించుకునే పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మన విజువల్ అయితే మనకు స్పష్టంగా మన కనపడతా ఉంది. అంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల పాపహరిని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి భక్తులు ప్రగాఢ నమ్మకం. దీనికి సంబంధించి కూడా ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా బార్లు తీరి దేవాలయ ప్రవేశం కోసం అయితే మాత్రం వెయిట్ చేశారు. దీనికి సంబంధించి అంటే విష్ణుమూర్తి 6 నెలల గార్డెన్ దగ్గర నుంచి మేల్కొన్న తర్వాత సకల దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తారు. దానికి అనుగుణంగా కూడా భక్తులు కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్ అయితే మాత్రం ఎండోమంటి మినిస్టర్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉత్తర ద్వారం నుంచి అయితే మాత్రం స్వామివారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించి స్వామివారికి అయితే మాత్రం విశిష్ట పూజలు అయితే చేస్తున్నారు. చూస్తున్నాం స్వామివారిని దర్శించుకోవడానికి ఎండోమంటి మినిస్టర్ గారు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అర్చకులు ఏదైతే వేద పండితులు అయితే మాత్రం మంత్రి గారికి అయితే మాత్రం దివ్య దర్శనాన్ని అందించారు. దానికి సంబంధించిన స్వామివారికి అయితే ఆరతలు నివేదనలు అయితే మాత్రం మంత్రి గారు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడికి అన్ని ఏర్పాట్లు ఉదయం నుంచి కూడా దీని శాఖ గుడి దేవాదాయ శాఖ ఇవైతే ఏర్పాట్లన్నీ మేము ఉదయం 3 గంటల నుంచి చేస్తాం. దీనికి స్పెషల్ అన్ని ఏర్పాట్లు కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టు మేము అన్ని ఏర్పాట్లు ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తాం అని చెప్పేసి ఆలయ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వెల్లంపల్లి మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితే మాత్రం స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం నుంచి అయితే మాత్రం లోపల స్వామివారు అంతర గర్భాలయానికి అయితే మాత్రం వెళ్తున్నారు. చూస్తున్నాం మనం మంత్రి గారు లోపల దర్శనానికి నిమిత్తం లోపలికి అంతరాలయంలోకి వెళ్తున్నారు. దానికి సంబంధించి మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్లో. మంత్రి గారు విశిష్టత ముక్కోటి ఏకాదశి విశిష్టత ఈరోజు
వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటే ముక్కోటి ఏకాదశి కాబట్టి ప్రతి వైష్ణవాలయంలో కూడా ఉత్తర దూరదర్శనం అనేది ప్రత్యేకం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ప్రతి భగవంతుని ఈ రోజు సేవించుకోవాలని చెప్పని వారి దర్శనం చేసుకోవాలని వారి కుటుంబ సుఖ సంతోషాల దానని కోరుకునే రోజు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పని ఈ రోజు తెలియపరచుకుంటాను మీకు ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎలాగా భక్తులకు ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చూశారు కోవిడ్ నార్మ్స్ ప్రకారం కొంచెం ఇబ్బందులు ఉన్నా గానీ భగవంతుడు ప్రతి వాళ్ళకి భగవంతుడే దానికి మందు చూపెడతారు వైద్యం చూపెడతారని ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా గుళ్ళకు రావడం జరుగుతుంది వారికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశాం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శీఘ్రకర్తంలో దర్శనం అయిపోతుంది వారందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగింది యాక్చువల్ గరుడవంతుడి మీద వాహనం మీద కూర్చోబెట్టేది ఎప్పుడు కూడా ఇక్కడ అనాథగా చక్క గరుడవంతుడు ఉండేది దాన్ని పాలక మండలి వచ్చిన తర్వాత వెండి గరుడవంతుడు చేయించాలని చెప్పి కోరికతో దాతల సహకారంతో దాన్ని నిన్ననే రెడీ అయి వచ్చింది అంటే అన్ని మంచి శుభాలు ప్రతి వాళ్ళకి శుభం కలిగించాలని అదేవిధంగా హిందూ దేవాలయాలు కానీ హిందుత్వం మీద కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా మక్కువ ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకెళ్తుంది దేవుడు ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఒకే రోజు క్రిస్మస్ అలాగే ముక్కోటి ఏకాదశి రెండు వచ్చాయి అటువంటి నేపథ్యంలో కూడా మొన్న బీజేపీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు విపక్షాలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు వాటి మీద ఎలా స్పందిస్తారు ఇవన్నీ మన దైవ సన్నిధిలో ఉన్నాం అందరూ దేవుళ్ళు సమానం అని చెప్పి కలుసుకోవాలి తప్ప దేవుళ్ళని మతాలను విడదీసి చేసేది అది రాజకీయం అవుతుంది తప్ప మంచి పని కాదని నేను అనుకుంటున్నాను మొత్తానికైతే మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే మాత్రం స్వామివారిని దర్శించుకునేందుకు లోపలికి ఆలయ అంతర్గర్భ అంతరాలయానికి అయితే వెళ్తున్నారు మనం చూస్తున్నాం అంటే స్వామివారు అంటే దేవాదాయ శాఖ నుంచి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని